హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నాగా గేమింగ్ వరల్డ్. ఒక గేమింగ్ నుంచే కాదు, విత్ టెక్నాలజీ అండ్ సిస్టమేటిక్ వర్షన్స్ న్యూ అప్డేటెడ్స్ అని మాకు చాలా దొరుకుతాయి కాబట్టి ఒక్కోసారి గంట వెళ్ళి నొక్కండి. సో గైస్, మనం టాపిక్ వెళ్దాం. ఓకే గైస్, మన టాపిక్ వెళ్ళే ముందు ఒక చెప్తాను ఏంటిది అంటే, మనకు కొత్తను మన ఒక ఛానల్ స్పాన్సర్ అయిపోతున్న పైన కనబడుతుంది కావచ్చు మీకు ఆల్రెడీ, ఇట్లా పైన కూడా కనబడుతుంది. దానిపైన మీరు చూస్తుంటే ఆ ఛానల్ నేమ్ మీరు టైప్ చేసేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అతను అయితే లైవ్ అయితే డైలీ పెడుతూనే ఉంటాడు, డైలీ లైవ్ ఫ్రీ ఫైర్ లైవ్ అయితే ఉంటూ ఉంటుంది. మన వాళ్ళు వచ్చేసి మన వాళ్ళ వీడియోస్ హౌ టు ఎర్న్ మనీ ఇలా అయితే ఉంటుంది. సో గైస్, మనం టాపిక్కి వెళ్దాం. సో గైస్, మీరు తమిళ చూశారు మన యూట్యూబర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అంటే ఈ 100% యూస్ఫుల్ అయితే నేను పెట్టేసాను తమిళలో. ఇది చాలా యూస్ఫుల్ ఎందుకంటే దీనిలో మనకు తమిళ కనబడదు, అంటే రికార్డర్ బై క్యానీ మాస్టర్ ఇట్లా ఉంటుందిగా, అదైతే కనబడదు. హెచ్డి రికార్డర్ ప్లస్ దీనిలో మనకు 800p ఇవన్నీ అవుతుండే, డైరెక్ట్ మనకు స్క్రీన్ మోడ్ బట్టి ఉంటుంది. ఓకేనా గైస్, హెచ్డి రికార్డర్ మన ప్లస్ ఇట్లా మనం క్లోజ్ అయినప్పుడు ఇప్పుడు పవర్ బటన్ వచ్చేసాం అప్పుడు కూడా రికార్డ్ అయితేనే ఉంటుంది. ప్లస్ వచ్చేసి మనం దీనిలో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అన్ని దిల్లా అన్ని మూడ్స్ అయితే దిల్లా వచ్చి కూర్చున్నాయి. సో గైస్, మనం టాపిక్కి వెళ్ళినట్టయితే మనం ఒక ప్లే స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు సర్చ్ బార్లో నాలుగు చూపించాలి, ఇక్కడ చూసుకోండి. దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, దీనిపై ట్యాప్ చేస్తాను. స్క్రీన్ రికార్డర్ విత్ డ్రాయింగ్ దీనిపై ట్యాప్ చేయగానే మనకు 2020లో ఒక న్యూ వర్షన్ వచ్చింది. ఇదైతే మనం తర్వాత చెప్తాం నెక్స్ట్ వీడియోలో, చూసుకోవచ్చు ఒకసారి గైస్. దీని రేటింగ్ కూడా చూసుకోవచ్చు, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మీకు తమిళ చూసినట్టు దీన్ని చూసుకోవచ్చు, దీనిపైన ట్యాప్ చేయండి గైస్. దీనిపై ట్యాప్ చేసాక ఒక ఇన్స్టాల్ బటన్ అని కనబడుతుంది, దీన్ని ఇన్స్టాల్ పైన ట్యాప్ చేయండి. మీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ అని ఆన్ అవుతుంది. సో గైస్, వీళ్ళు అడిగేది ఏంటంటే ఒక రేటింగ్ ఏమంటున్నారు. రేటింగ్ చేస్తే ఇట్లా మీకు ఏంటంటే కొంచెం బ్యాకప్ అనేది ఫ్రీగా మీకు ముందు అప్డేట్ అయితే అవుతాయి. సో గైస్, ఇక్కడ రేటింగ్ వచ్చేసి ఇచ్చేసి పోస్ట్ అని ట్యాప్ చేయండి గైస్. నైస్, హాయ్ నైస్ అని ట్యాప్ చేయండి. ఓకేనా గైస్, సో గైస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు హాయ్ నైస్ అని వేసేయాలి, లేకపోతే మనం నైస్ సూపర్ అని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, పోస్ట్ అని ట్యాప్ చేయాలి. ఓకేనా గైస్, మన రివ్యూ అయితే వెళ్ళిపోయింది. ఓకే, రివ్యూ మనం ఎడిట్ చేయాలని కూడా కింద ఎడిషన్ బటన్ కూడా ఉంటుంది. మన సోది పెట్టకుండా మనం అయితే డైరెక్ట్ మన ఇక్కడ ఈజీ ఈ యాప్ని మనం స్పాన్సర్ చేసింది ఏంటంటే ఇట్లా హ్యాపీ బీస్ అనే ఒక కంపెనీ అనేది మనకు ఇచ్చేసింది. కంటెంట్ యాడ్స్ ఇన్ పర్చేస్ ఆఫ్ యాప్స్ అంటే మనకు ఏమైనా యాప్ కొన్నాం అనుకోని ఈ యాప్ దీని యాడ్ కూడా వస్తుంది. ఓకేనా గైస్, దీని యాడ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా గైస్, మన టాపిక్ వెళ్ళినట్టు దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాంతో రికార్డ్ చేస్తున్నా గైస్, హెచ్డి అయితే ఉంటుంది గైస్, ఫ్రీ నో రూట్ అంటే మనకు దేనికి కనెక్ట్ చేసుకుంటే యాడ్ అయితే రాదు గైస్. ఓకేనా గైస్, మనకి యాడ్ అయితే మధ్యలో వీడియో వేసేటప్పుడు మనకైతే రాడు, యాడ్ అయితే రాదు. ఫస్ట్ ఒకసారి వచ్చి మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా గైస్, మనకి ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు గైస్, మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంది, మనం ఎన్ని వీడియోస్ చేసుకోవచ్చు, ఎన్ని రికార్డింగ్ చేసాము అన్ని దీన్ని చూసుకోవచ్చు. మీకైనా సెట్టింగ్స్ కావాలంటే కింద ఉన్న ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, లేకపోతే ఇక్కడ 3 డాట్స్ పైన ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి గైస్. ఓకేనా గైస్, ఇక మనకు స్క్రీన్షాట్స్ ఎన్ని తీసాము, ఈ వాయిస్ ఎంత రావాలి, దీనిలో ఒకసారి దీని ఫ్యూచర్ చూసుకోండి గైస్. దీని ఫ్యూచర్స్ అయితే చాలా బాగుంటాయి, వాయిస్ చేంజింగ్ ఉంటుంది, ట్రిమ్మింగ్ వీడియో ఉంటుంది, దీనినే ఎడిట్ చేసుకోవచ్చు వీడియో అనేది, వీడియో ఎడిటింగ్ ఉంటుంది, యాడ్ మ్యూజిక్ మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మెగరేడ్ వీడియో అట, ఇంకా కంప్రెస్ వీడియో అట, వీడియో టు జిఫ్ అట, ఇంకా రొటేట్ ఇమేజ్, వావ్ ఎన్ని దిల్లు అయితే కంటిన్యూగా దిల్లు. అసలు మన వీడియో యూట్యూబర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఎందుకన్నా అంటే ఈ దీనిలో మొత్తం ఒక యాప్ ద్వారా మన ఎడిటింగ్ ప్లస్ వాయిస్ చేంజ్, ఇంకేమైనా వాయిస్ రాకపోయినా కానీ మంచి వాయిస్తో ఎడిటింగ్ డూప్లికేట్ ఇక అన్నీగా దిల్లనే ఉన్నాయి. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకోండి చేంజ్ స్పీడ్ అట, మనం ఇప్పుడు 5 మినిట్స్ వీడియో అయిపోయింది దాన్ని 4 మినిట్స్లోకి స్పీడ్గా కంటెంట్ ఇస్తుంది. ఓకేనా గైస్, మనం దీనిలో అటాచ్ వీడియోస్ ఒకసారి మనం ఎడిట్ చేసేటప్పుడు మనం మధ్యలో ఫొటోస్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ అప్పటి చూడండి, దీనిపైన మనం చెప్పి పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్, మనం ఇక బ్యాక్ ఇక మనం దీనిలో కొంచెం సెట్టింగ్స్కి వెళ్దాం. ఒకసారి సెట్టింగ్స్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా క్వాలిటీ ఆటో రికమెండెడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి హెచ్డీలో జూమ్ అయితే ఉంటుంది. ఓకేనా గైస్, మనకి ఇక పిఎఫ్సీ అయితే దీన్ని ఆటో రికార్డ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఆటో రికమెండెడ్ ఇక ఒరిజినల్ మనకు డైరెక్ట్లో అవుతుంది. కొన్ని స్టోరేజ్లలో కొన్ని ఫోన్లలో ఏమవుతుందంటే డూప్లికేట్ సేవ్ అవుతుంది, ప్లస్ ఈ ఒరిజినల్ అనేది కూడా సేవ్ అవుతుంది, అప్పుడు స్టోరేజ్ అనేది ఫుల్గా తీసుకుంటుంది గైస్. అందుకు మనం ఏం చేయాలంటే ఈ డూప్లికేట్ అనేది పెట్టుకోవద్దు, ఆటో అనేది పెట్టేసేయాలి. ఆటో రికార్డర్ ఈ వాయిస్ అనేది ఆటోమేటిక్గా మనకి రికార్డ్ అవుతుంది, మనం లేకుండా ఆఫ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ స్టాండర్డ్ ఓకే, అల్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది, కొంతమందికి అర్థం కాదు లైటింగ్ ఎక్కువ పెట్టుకుంటే. చూడండి గైస్, మనకి ఇక్కడ ఇది దీన్ని మనం ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవాలంటే ఎప్పుడంటే లైవ్ పెట్టినప్పుడు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, మనకు రియల్ టైం వాయిస్ చేంజ్ అనట, మనం ఎప్పుడైనా మనకు
ఏమైనా ఇప్పుడు ఇప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ మనం వాయిస్ చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇదిని డైరెక్ట్ నార్మల్గా అంటే ఇప్పుడు నా వాయిస్ ఇట్లా వచ్చింది, కొంచెం వాయిస్ చేంజ్ చేసుకోవాలంటే నార్మల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక షో టచ్ చేసి మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఈ స్కెచ్ మార్క్ మార్క్ పని చేయకపోయింది అనుకోండి, ఇది యూజ్ చేసినట్టయితే మనకు వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంటుంది. సో గైస్ మనం ఆల్రెడీ యూట్యూబర్స్కి ఎప్పుడైనా వాటర్ మార్క్లోకి కూడా ఎవరు చేయలేరు, దీనిలో అయితే వాటర్ మార్క్ తీసేసుకోవచ్చు ప్లస్ పెట్టుకోవచ్చు, మన ఓన్ వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్, కౌంట్ డౌన్ స్టార్ట్. ఇగో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు 3 సెకండ్స్ అనేది మనకు ఆన్ అవుతుంది. ఓకేనా గైస్, మనకి ఇందులో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారు మనకు యాడ్ ఒక యాడ్ వస్తుంది, యాడ్ చూసేసి మనకు లైక్ చూసేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్ కొత్త ఛానల్ దానిలో కూడా సబ్క్రైబ్ చేసుకొని ఫ్రీ ఫైర్ లైవ్ ప్రతి ఇయర్ ఉంటుంది సరే గైస్, ప్రతి సండే అయితే ఉంటుంది గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి దీనిలోనే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఎడిట్ ఏ పిక్చర్ విత్ గిటార్, ఇవన్నీ ఎట్లా ఎడిట్ చేయను, మొత్తం గిటార్ పట్టుకున్నట్టు, స్టిక్ పట్టుకున్నట్టు, ఫ్రీ ఫైర్ లేకుంటే పబ్జి ఇలా ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను. అండ్ తమిళ కూడా ఎలా ఎడిట్ చేయాలో మీ యూట్యూబ్ ఛానల్కి కూడా చెప్తాను గైస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. నాకు గివింగ్